శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. డబ్బులు ఏ రోజుల్లో ఎక్కువగా ఖర్చు పెడితే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుందో, ఇంట్లో డబ్బు నిలబడదో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సహజంగా అందరూ డబ్బులు ఖర్చు పెడతారు, కొంతమంది డబ్బులు ఎక్కువగా ఖర్చు పెడుతూ ఉంటారు. అయితే కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో డబ్బులు ఎక్కువ ఖర్చు పెడితే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది, ఆ ఇంట్లో వృధా ఖర్చులు పెరిగిపోతూ ఉంటాయి, ధనలక్ష్మి నిలబడదని పరిహార శాస్త్రంలో చెప్పారు. ఆ రోజులు ఏంటంటే, మొట్టమొదటి రోజు మంగళవారం. మంగళవారం అనవసరంగా డబ్బులు ఎక్కువ ఖర్చు పెడితే అప్పులు పెరుగుతాయి, ఆర్థిక ఇబ్బందులు పెరుగుతాయి, లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది. కాబట్టి మంగళవారం అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టకూడదు. అలాగే అమావాస్య రోజు డబ్బులు ఎక్కువ ఖర్చు పెడితే ఆర్థిక సమస్యలు పెరుగుతాయి. కాబట్టి సంవత్సరం పాటు ఆర్థికంగా ఇబ్బందులు ఎవరికైనా ఉన్నాయంటే వాళ్ళు అమావాస్య రోజు అనవసరంగా డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టారని అర్థం చేసుకోవాలి. అమావాస్య రోజు కూడా వృధా ఖర్చులు చేయకూడదు. అదేవిధంగా సూర్యాస్తమయం తర్వాత అనవసరంగా డబ్బులు ఖర్చు చేయకూడదు. సూర్యాస్తమయం తర్వాత వృధాగా డబ్బులు ఖర్చు చేస్తే ధనలక్ష్మీ కటాక్షం తగ్గిపోయి ఆ ఇంట్లో ఖర్చులు పెరిగిపోతూ ఉంటాయి. బంగారాన్ని కూడా సూర్యాస్తమయం తర్వాత కొనుగోలు చేయకూడదు. సూర్యాస్తమయం తర్వాత బంగారం కొంటే అప్పుల బాధలు పెరుగుతాయి, ఇంట్లో సంపద స్థిరత్వం తగ్గిపోతుంది, స్థిరలక్ష్మి అనుగ్రహం తగ్గిపోతుంది. కాబట్టి ఎప్పుడూ కూడా సూర్యాస్తమయం తర్వాత బంగారాన్ని కొనుక్కోకూడదు. అలాగే శుక్రవారం రోజు కూడా అనవసరంగా డబ్బులు ఖర్చు చేయకూడదు. శుక్రవారం దాన ధర్మాలకు డబ్బు ఖర్చు చేయొచ్చు, పుణ్యకార్యక్రమాలకు ఖర్చు చేయొచ్చు, ఇతరులకు సహాయం చేయడం కోసం డబ్బు ఖర్చు చేయొచ్చు. కానీ వృధా ఖర్చులు శుక్రవారం చేస్తే స్థిరలక్ష్మి ఇంట్లో నిలబడదు. శుక్రవారం అనవసరంగా డబ్బులు ఖర్చు పెడితే లక్ష్మీ కటాక్షం తగ్గిపోయి ఖర్చులు క్రమంగా పెరుగుతూ ఉంటాయి. అలాగే శుక్రవారం రోజు ఇనుప సామాన్లు కొన్నా, చెప్పులు కొన్నా, చెత్తబుట్ట కొన్నా, చీపురు కొన్నా, చాట కొన్నా ఆ ఇంట్లో ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. శుక్రవారం ఈ వస్తువులు కొనకూడదు. అలాగే బ్రహ్మముహూర్తంలో ధనాన్ని వృధాగా ఖర్చు చేయకూడదు. సూర్యోదయానికి ముందు బ్రహ్మముహూర్తం అని వస్తుంది, ఆ టైంలో ఎవరైనా వృధా ఖర్చులు చేస్తే ఆ ఇంట్లో ఎప్పుడు అనవసరంగా డబ్బులు ఖర్చు అయిపోతూ ఉంటాయి. అలాగే గ్రహణం ఉన్న రోజు కూడా ధనాన్ని అనవసరంగా ఖర్చు పెట్టకూడదు. ఎప్పుడైనా సూర్యగ్రహణము చంద్రగ్రహణం వచ్చిన రోజు వృధాగా డబ్బులు ఖర్చు పెడితే సంవత్సరం పాటు స్థిరలక్ష్మి అనుగ్రహం తగ్గుతుంది, ఆ ఇంట్లో వృధా ఖర్చులు పెరిగిపోతూ ఉంటాయి. గ్రహణం రోజు బంగారం వెండి కూడా కొనకూడదు. బంగారం కానీ వెండి కానీ గ్రహణం రోజు కొంటే ఆ ఇంట్లో వృధా ఖర్చులు పెరిగిపోతాయి, డబ్బు నిలబడదు. అలాగే సంకష్టహర చతుర్థి రోజు అనవసరంగా డబ్బులు ఖర్చు చేయకూడదు. ప్రతి నెలలో కూడా గణపతికి ప్రియమైన సంకష్టహర చతుర్థి వస్తుంది, ఆ రోజు అనవసరంగా డబ్బు ఖర్చు చేస్తే వృధాగా ఖర్చు చేస్తే ఇంట్లో క్రమక్రమంగా ఖర్చులు పెరిగిపోతూ ఉంటాయి. అలాగే చేతులు ఎవరికైనా తడిగా ఉన్నప్పుడు డబ్బులు ఇచ్చిపుచ్చుకోకూడదు. చేతులు తడిగా ఉన్నప్పుడు డబ్బులు ఇచ్చిపుచ్చుకుంటే కూడా ఆ ఇంట్లో వృధా ఖర్చులు పెరిగిపోతాయి. కాబట్టి డబ్బులు ఖర్చు పెట్టే విషయంలో ఈ జాగ్రత్తలు పాటిస్తూ అనవసరంగా ఈ రోజుల్లో డబ్బులు ఖర్చు చేయకుండా ఉంటే ఆ ఇంట్లో స్థిరలక్ష్మి అనుగ్రహం కలుగుతుంది, దానివల్ల వృధా ఖర్చులన్నీ తగ్గిపోతాయి. నిత్య జీవితంలో మీకు ఎదురయ్యే అనేక రకాలైన ఆర్థిక సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాల కోసం వెతుకుతున్నారా? ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నప్పుడు ఆ ఇబ్బందుల నుంచి బయటపడాలనుకుంటున్నారా? కుటుంబ సమస్యల వల్ల తీవ్రమైన ఒత్తిడికి లోనవుతున్నారా? ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు తెలుసుకోవాలంటే మాచిరాజు భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు, స్వస్తి.